తమిళనాడులో ఒక దొంగల ముఠాను అరెస్ట్ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మదురై సబ్ అర్బన్ పరిసరాల్లో మూడేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తాము దొంగిలించిన బంగారాన్ని దాచి బ్యాంకుల్లో కుదవ పెడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. మదురై సబ్ అర్బన్ పరిధిలో వరుస చోరీలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో గ్లౌజులు చోరీ కోసం వినియోగించే ఆయుధాలతో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు యువకులను విచారించగా ఈ ముఠా సంగతి బయటపడింది. విచారణ అనంతరం పోలీసులు ఆ యువకుల ఇంటి ఆవరణలో పలు చోట్ల భూమిలో దాచిపెట్టిన 180 సవర్ల బంగారు ఆభరణాలు 9 లక్షల రూపాయల నగదుని వెలికితీసి సీజ్ చేశారు. చోరీలతో సంబంధం ఉన్న వారి ఇంకో సోదరుడు తల్లిపై కేసు నమోదు చేశారు. హ్యాండ్అవుట్ చోరీలకు పాల్పడిన అసై పొన్ను కుటుంబం మదురై సబ్ అర్బన్ పరిధిలోని సిల్లైమన్ తిరుమంగలం కరుప్పయురని పరిసర ప్రాంతాల్లో మూడేళ్లుగా చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ చోరీలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు కోసం మదురై ఎస్పీ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2 వారాల క్రితం సిల్లైమన్లోని ఓ ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు అందింది. ఆ చోరీ అనంతరం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆల్మేడు పరిసరాల్లో నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పాటు వారి దగ్గర మాస్కులు గ్లౌజులు ఆయుధాలు లభించాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు వారిని చిన్నస్వామి సోనస్వామిలుగా గుర్తించారు. తదుపరి విచారణలో తమ మూడో సోదరుడు పొన్నుస్వామి తల్లి అసే పొన్నులతో కలిసి చోరీలకు పాల్పడేవారమని వారు అంగీకరించారు. సిల్లైమన్ కరుపయురాణి తిరుమంగలం ప్రాంతాల్లో మూడేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా వీరే అని గుర్తించారు పోలీసులు. ముఠాలోని 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన అనంతరం వారు ఇచ్చిన సమాచారం ప్రకారం వారి ఇంటి పరిసరాల్లో తవ్వకాలు జరిపి వారు దాచిన బంగారం నగదుని వెలికి తీశారు. అనంతరం నిందితులను మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు బీబీసీ తమిళ బృందానికి తెలిపిన వివరాల ప్రకారం చోరీలకు పాల్పడిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో 2 సోదరులు చోరీలు చేసి ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి దాచిపెడతారు. అనంతరం వారి 3 సోదరుడు వాటిని తీసి తల్లికి ఇస్తాడు. ఆమె వాటిని బ్యాంకుల్లో కుదవ పెడతారు. సోదాలో 30 బ్యాంకు రసీదులు లభించాయని పోలీసులు తెలిపారు.